इदे बुद्धुडु कोलुवुन्न भाग्यनगरं मन राजधानी हैदराबाद देशं नलुमूलल नुंडी रैल्लल्लो बस्सुल्लो रकरकालुगा इक्कडकु जनं चेरुकुंटारु इला वच्चिन वारिलो कोंदरु व्यापारं कोसं इंकोंदरु ब्रतुकु तेरुवु कोसं मरिकोंदरु विनोदं कोसं वस्तारु జీవితం విలువైనదని అందరికి తెలుసు ఈ కళల ప్రపంచంలో విజయం కోసం అందరూ ట్రై చేస్తారు కానీ సినిమా అనే ప్రపంచం చాలా గొప్పది కృష్ణకాంత్ పార్క్ గ్రీన్ బావర్చి ఆర్ఆర్ టిఫిన్ సెంటర్ ఇవి సినిమా వాళ్ళ అడ్డాలు ఆఫ్ కోర్స్ చాలా కథలు ఇక్కడ పుట్టినవి అనుకోండి ఇతను డైరెక్టర్ సుబ్బు ఒక మంచి కమర్షియల్ లవ్ మూవీకి డైరెక్టర్ అవ్వాలని తన కోరిక ఇందులో కొందరు సక్సెస్ అవుతారు చాలా మంది సక్సెస్ కాలేక ఓడిపోతారు మరి సుబ్బు ఏమవుతాడో మీరే చూడండి ఎవరోయ్ నీ లవర్ కలుస్తానను కలిసి మాట్లాడనవరా కలిసానరా తన మనసులో ఏముందో తెలియడం లేదు అరే ఈ పోరిల్తో టైం వేస్ట్ రా బై మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు వదిలేయ్ చెప్పడం సులురా ఒక్కసారి లవ్ చేస్తే తెలుస్తుంది అది ఎంత కష్టమో అని గట్లైతే నీ జావు నువ్వు జావు నేను పోతా పోరా ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది హరీష్ నొప్పించావా తను ఊరెళ్ళాడే వచ్చాక మాట్లాడతానన్నాడు త్వరగా సెటిల్ చేసుకో ఇవాళ రేపు అబ్బాయిని నమ్మలేం నా హరీష్ అలాంటి వాడు కాదు అలాగని చాలా మంది మోసపోయారు అరే బాయ్ పేపర్ లవరే అలాగే ఏముంటుంది సార్ పేపర్లో అంతా లవ్వులు లేచిపోవడాలు ప్రేమ కోసం చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉంది ఇల్లు తోట మనదైనప్పుడు దానికి సంబంధించిన పని కూడా మనదే అనుకుంటే తప్పేంటి చెప్పు తప్పని కాదండి ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే చూసే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని చూడు వేషం చూసి మోసపోయే వాళ్ళన్న భాష మర్చిపోయి మాట్లాడే వాళ్ళన్న నాకు అసలు ఇష్టం ఉండదు అలాని కాదండి ఎలాగనండి మరి కష్టపడి పని చేస్తున్నాం అనుకోవడం కంటే ఇష్టపడుతూ చేసే పనిలోనే నాకు తృప్తి ఉంది అది సర్లే గాని అబ్బాయి గారు నిద్ర లేచారా అయినా వాడికేంట్లే మీరు తొందరపడాలా అంటున్నారు గాని వాడన్నిట్లోనూ ఫస్టే అవునులే బాబు సంపాదించి పెడితే జేబులు ఖాళీ చేయడంలో ఫస్ట్ ఉంటాడు కొడుకు సర్లేండి వాడిని ఆడుకోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదు అందుకే ఈ తోట పని పెట్టుకున్నాను మమ్మి నేను కాలేజీకి వెళ్తున్నా అలాగే నాన్న ఏంట్రా ఈ మధ్య కాలేజీ టైం టేబుల్ మారిందా అది ప్రైవేట్ క్లాస్ ఉంది డాడీ ఓహో ఈ మధ్య కాలేజీలో ప్రైవేట్ క్లాసులు డే అండ్ నైట్ పెడుతున్నారు అన్నమాట అది డాడీ ఏంటంటే చాలండి మీరు మీ అనుమానాలు ఇప్పుడు అనుమానించకపోతే రేపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది పార్కులు సినిమాలు గర్ల్ ఫ్రెండ్స్ డిస్కో థియేటర్లు ఐస్ క్రీమ్ పార్లర్ ఇవేగా మన హై క్లాస్ పిల్లలకు ఉండే ప్రైవేట్ క్లాసులు మమ్మీ ఇలా అయితే నేను కాలేజీకి వెళ్ళను ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారండి చూడు వయసు అనేది ఐస్ ముక్క లాంటిది అది కరిగిపోతే చివరికి మిగిలేది కన్నీళ్లనే సర్లేండి ఈయన అలాగే అంటారు గాని నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే
మీ నాన్నగారి నోటికి తాళం పడుతుంది సరేనా నువ్వు వెళ్ళరా నాన్న ఓకే మమ్మీ బై ఈ నై చదస్తు नमस्ते सर एवरदी ना पेर सुब्बु नेन राइटर ने मीको कथ चेप्पडानिकि वच्चानु मी कथ विने परिस्थितुलो लेनय्या इप्पुडु नेनु नाकु ओक्क अवकाशं इव्वंडि सर प्लीज नो नो सारी नो नो सर मीरु इप्पुडु दाका एन्नो याक्षन फैक्षन फैमिली सब्जेक्टुलु प्रोड्यूस चेसि उंटारु कानी इंत वरकु ना कथ लांटि कथ मीरु विने उंडरु सर ओक्कसारी विनंडि सर प्लीज विनडानिकि एं उंटुंदि हा ए लव स्टोरी अय्यि उंटुंदि कालेजीकि वेल्ले एज लोने लव एज मोदलैतुंदि कैंपस लोनो कैंटीन लोनो रोमांस स्टार्ट अवुतुंदि అంతేగా నా కథ అలాంటిది కాదు సార్ అలాంటిదైనా సరేనయ్య నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను మరొకసారి కలు సరే ఓకే సార్ ఎప్పుడు రమంటారు సార్ రావద్దు ఫోన్ చేయి సార్ మీ ఫోన్ నంబర్ తెలుసుకో హాయ్ సైలు నాతో మాట్లాడు సైలు అసలు ఏం జరిగిందంటే నా బైక్ రిపేర్ అయ్యింది కండక్టర్ ఇస్తారంటే లేట్ అయ్యింది సైలు ప్లీజ్ సారీ సైలు నా మాట నమ్ము సైలు నాకేం ఎక్స్‌ప్లెయిన్ చేయకు ఇక్కడ ఉంటే ఎవడమ్మా ఇడు డాడీ తన నా క్లాస్మేట్ క్లాస్మేట్ అంటే క్లాస్ వర్కే ఇట్లా రోడ్ల మీద తిరుగుతే ఇంకోలాగా అనుకోవాల్సి వస్తది ఏ చల్ నువ్వు కారకు నడువెంటికి చలో సుబ్బు ఎంతవరకు వచ్చాయి నీ ట్రయల్స్ ఏదో నడుస్తున్నాయి అవును రైడ్ గారిని కలిసావా ఎవరు ప్రొడ్యూసర్ రైడా లేదే ఏ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారట ఓసారి కలిస్తే బెటర్ థాంక్యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ తప్పకుండా కలుస్తాను వెయిటర్ లరా ఆ సార్ ఎంత అయింది 20 రూపాయలు అయింది సార్ ఆ ఇందా థాంక్యూ బ్రదర్ బై మీకేం కావాలి సార్ ఒక ప్లేట్ సమోసా టీ సార్ ఎవరో నమస్తే సార్ నా పేరు సుబ్బు నేను సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను చూడు సుబ్బు ఇంతకు ముందు నాకు ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది అలాగా కానీ ఆ మధ్య రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో డబ్బంతా అందులో ఇన్వెస్ట్ చేశాను అయ్యో అవి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను అది కాదు సార్ నా దగ్గర మంచి కథ ఉంది చూడయ్యా నా భూములు అమ్మడానికే మస్తు కథలు చెప్పాల్సి వస్తుంది ఓ పని చేయి నా కథ నీకు చెప్తాను నా భూములు అమ్మబెట్టు సగం సగం పంచుకుందాం అది కాదు సార్ ఒక్క ఛాన్స్ సార్ ఒక్క ఛాన్స్ సార్ దిమా ఖరాబ్ చేయకు టైం వస్తే నేనే ఫోన్ చేస్తాను వెళ్ళా సార్ సార్ ప్లీజ్ అరే ఇంత మంచి కథకి ఒక్క ప్రొడ్యూసర్ దొరకడా వాళ్ళ బ్యాడ్ లక్ నమస్తే సార్ మార్నింగ్ నువ్వా గుడ్ మార్నింగ్ ఏంటయ్యా దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా దేవుడిలా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అబ్బా వదిలేవయ్యా వర్కౌట్ అవదు సార్ వన్ ఛాన్స్ సార్ నో నో ఛాన్స్ సార్ భయపడి తెచ్చాను కదా ఎందుకు అంత పెట్టగా చూడండి సార్ అటు చూడండి ఏముంది రజనీకాంత్ ఈ యాంగిల్లో అచ్చం రజనీకాంత్ లా ఉన్నారు సార్ అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారే గురు లైన్ లో పడినట్టున్నాడు డెఫినెట్ గా ఈ సినిమా ఛాన్స్ మనదే నో డౌట్ అబౌట్ ఇట్ సార్ షాక్ అయ్యావా నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసుంటాను సర్లే కానీ వెళ్ళి పని చూసుకో డ్రైవర్ పోనీ సార్ ఛాన్స్ సార్ ప్లీజ్ సార్ 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 అవసరంగా సూపర్ స్టార్ తో పోల్చేనే Hello
అది సారీ డాడీ, యాక్చువల్ గా రాజేష్ తప్పేమీ లేదు. అయ్యో ఏయ్ మాట్లాడు. ఎవరు మీరంట? నీ కొడుకు నా బిడ్డను లవ్ చేసిందంట. ఈ ఆండే ముక్కలు ముక్కలు కింద నరికేటోడిని కానీ ఎందుకు వదిలేసిందో తెలుసా? గా తప్పుల నా బిడ్డకు కూడా బాగముంది, గందుకే ఇడిచేసిన. బెదిరించడం కాదురా శైలుని, నా నుంచి దూరం చేయలేదు. చూడు, ఇంకో నాలుగు రోజుల్లో నా బిడ్డకు పెళ్లి చేయబోతున్నా. గట్ల కాదని మల్లిగిట నీ కొడుకు నా కంట పడితే ఆడిని ఖతం చేసేస్తా. వాడు కూండాయినా వాడికి నీతుందిరా, అందుకే నేను వదిలేశాడు. లేదు, మా ప్రేమ కోసం వాడిని విడిచిపెట్టాను. ఒక గుండా చేతిలో నీ ప్రాణాలు తీయటానికి కాదురా మీ అమ్మ నిన్ను కన్నది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని నువ్వు మర్చిపోవాలి. వెళ్ళు. బాధపడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వాడు ఇప్పటికే నా పరువును రెస్ట్ పట్టించాడు, ఇంకా నాకు రెస్ట్ అయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి, నేను చెప్పే సార్. నమస్తే సార్. నేను సార్. నువ్వు మొన్న మళ్ళీ కలవమన్నారు. నేను సార్ సుబ్బుని. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? ఈసారైనా నా కథ వింటారని. నేను ఇప్పుడు ఏమి వినే మూడ్లో లేను, తర్వాత కలు. ప్లీజ్ సార్ ఒక్కసారి వినండి. అబ్బబ్బబ్బా, మాకుండే టెన్షన్తో మేం చస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? మళ్ళీ కలు వెళ్ళు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, నాది డిఫరెంట్ స్టోరీ, వినండి సార్. చూడు, ప్రతివాడు పేపర్ స్టేట్మెంట్లలోను ప్రెస్ మీట్లలోను చెప్పే మాటే ఇది, డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సీను, డిఫరెంట్ టేకింగ్, అంతేగా సార్. ప్లీజ్ సార్, ఇప్పటికే రెండు మూడు సార్లు వచ్చాను. ప్లీజ్ సార్ కొంచెం శాంతంగా ఆలోచించండి సార్. ఈ లోకంలో ఉన్నవే 9 కథలు సార్: ప్రేమ, విప్లవం, రామాయణం, భారతం, రాజకీయం, భాగవతం, చారిత్రాత్మకం, ఫ్యాంటసీ, కుటుంబ కథలు. ఎవరెన్ని వేల కథలు రాసినా, ఎన్ని వందల సినిమాలు తీసినా అందులోనువే. కానీ సార్, ఏ కథకైనా ముగింపు ఉంటుంది, కానీ ప్రేమ కథకు మాత్రం ఉండదు. ఇంతకీ నువ్వు చెప్పేది లవ్ స్టోరీగా? కరెక్ట్ సార్, కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ సార్. అవును, ఇంతకీ నీ పేరేమన్నావు? సుబ్బు సార్. చూడు సుబ్బు, మీ దర్శకులు రచయితలు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తారు, కానీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళ గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో మీరు ఆలోచించరు. అందుకే ఆ ఊహలన్నింటినీ ఉరితీసే ప్రేమంటే నాకు మాత్రం పరమ అసహ్యం. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. ఏంటది? మీరు జీవితంలో ఎవరిని ప్రేమించలేదా? లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నిజమే చెప్తున్నాను. బాగా ఆలోచించి చెప్పండి సార్. లేదు 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 అని చెప్తున్నా కదా సార్. మీ భార్యని మీరు ప్రేమించలేదా? లేదు, పెళ్లి చేసుకున్నానంతే. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి నచ్చబట్టే కదా పెళ్లి కొప్పుకున్నారు, అదే సార్ ప్రేమ అంటే. అది ప్రేమ ఎలా అవుతుందయ్యా? ఆ ప్రేమే లేకపోతే ఇంతకాలం ఆమెతో కలిసి జీవించేవారు కాదు. చూడండి, ముందు తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత భార్యని, ఆ తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాము సార్. అసలు ప్రేమే లేకపోతే సృష్టి లేదు కదండి. సరే, ప్రేమ అనే మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట మీద నమ్మకంతో కథ వింటాను, చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఎటుగా పోయాడు బంతి, ఎక్కడ పోయాడు? ఇంత పెద్ద సిటీలో ఎక్కడదా చూసేది, ఎక్కడదా పోయాడు? ఏ అంగడా పండ్రా, బస్ వచ్చింది, సీక్రం రా. బంతి, ఇంత మాదిరి ఇన్నర వాటి పన్న సంపి పుడుస్తాను. అమ్మ, ఇక్కడ రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? ఇక్కడ
ఇక్కడేం లేవు బాబు. ఏమా? ఆ ఏంటి? ఇందన రూమ్ ఏదైనా ఖాళీ ఉండదా? రూమ్ లేదు, పాడి లేదు. ఇప్పటికే 10 మంది వచ్చారు. పాపా మన టైం అవలట రూమ్ పని లేదు, పాట లేదు. డే ఎంగ పోలామా? అక్కడికా పదగురు. ఎనక తెరించి వెతికితే దొరుకుతుంది. ఏలేరా కష్టం అంటే ఎలా గురు చేశారా? మాచారం ఫోన్ చేయాలి. ఏదైనా రూమ్ ఖాళీ ఉండదా? ఎన్నర్ చేయాలి. ఆ తర్వాత తోంగవాలి. ఎదుటివాడిని కొట్టేటప్పుడు వాడి కళ్ళే కాదు కాళ్ళను కూడా గమనించాలి. ఇది రిపీట్ కాకుండా చూసుకో. ఓకే సార్. ఓకే అప్ కమ్ ఆన్ బాయ్స్, నేను ఈ ల్యాండ్ లీజుకు తీసుకుని మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది. ఇలాంటి పొరపాటు చేయడానికి కాదు, యాక్షన్ హీరో అవ్వాలని నా దగ్గర జాయిన్ అయ్యావు. నువ్వు కానే లేపలేకపోతున్నావు, రేపు హీరోయిన్ ఎలా లేపుతావు? అవి చేయడానికి జోకా, దీన్ని తగ్గిస్తే వాళ్ళ అవసరం నీకుండదు. కమ్ ఆన్ బాయ్స్, డు యువర్ ప్రాక్టీస్. Hey, down the knee, up the leg. Come on, come on. Durugu misalodu, needu jodainadu, vachesadu, vachesadu. Aha, Banti Keeravani sir vadu, enta manchi music ichinadra? Ayini ichadu, sare guru. Ikkada aakalani kaakalu padutunnan, vinipinchatleda? Are, room doraganeda, nee aakaliki breaklu vestunu. Illa, caller gela rendu rojulu nunchi tirugutunnam, doragatledu. మన వీడి దొరికేది ఎప్పుడు, నా ఆకలి తీరేది ఎప్పుడు, మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? బంతి టాయిలెట్. సుమ్మా ఇరుక, కూపుడ్రా. అమ్మా 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 ఏంట బంతి, చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళం అని చెప్తే పళ్ళెం తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నా? అబ్బే గిన్నె ఎందుకు, గిన్నె ప్లేట్ మిస్ కదా, ఇవ్వండి. అమ్మా నేను బిచ్చగళ్ళ, టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చురా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండి ఆగండి, అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్ల నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి, ఎల్లండి అయ్యా. అయ్యయ్యో ఇల్లంటే మా ఉద్దేశం, రెంట్కి రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడ మృదంగం వాయిస్తాడు. హో బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎన్ని డిస్కౌంట్? రే పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా సార్. ప్లీజ్ సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా సార్? అడ్వాన్స్ సరిగా ఉందా? రే ఇంట్లో ఆడపిల్లుంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోతుంది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. ఇక్కడ కాదు పైకి. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను.
నేను తప్పు మాట్లాడాను గురు. అడ్డెక్కడికి బాబు, మీ రూము పైన ఉండండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏం తల్లి. ఏ పోలాం వాడా. ఇదే మీ ప్యాలెస్, ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, ఇంత ఊర్లో తాళం హేర్పింతో నా తీస్తాయి. ఉంటే తాళం చేతితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు మా గురువా? తిన్నాను కాంచుడు దండు అనుకుంటాడు, కొత్త తాళం అక్కడ కొంటాడు. ఆహా, నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరిని గౌరవించకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళ పోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనుకుందాం. చెప్తాను పద బంతి, ఈ రూమ్ కి ఇది ఒక్కటే కదా. గురు పైన ఉన్నాడు, పనిలో పని గిటానే చేసుకుంటే ఓ పని అయిపోతుంది. చూశాడు ఆపరా, రేయ్ ఓనరు ఆపు, రేయ్ ఆపు. చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు, ఏదలా గొంతేసుకుని ఏంట్రా అరుపులు? సార్ అరుపులు కా సార్, సంగీత సాధన. సాధన కాదయ్యా బాబు, ఇది వేదన. అది కాదు, అసలు ఎవరయ్యా మీరు? మర్చి పుడిచినారా? నేను నా కుటుంబ పెంట్ హౌస్ లో బాడుక్కున్నాయి. బాడుగ నాకు వేడెక్కిపోతుంది, మర్యాదగా బయటికి పొండయ్యా. మొన్ననే అద్దెకి దిగారు. రక్షించావు తల్లి, కన్ఫర్మ్. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు. నా చెల్లి చెప్తోంది కాబట్టి నిజమై ఉంటుంది. కన్రాయ్, ఒక్కొక్కసారి వీడు సంగీత సాధనంటే నీ బ్రతుకంతా రోదని. ఏంటి గురు ఈ బాధలు? ఎత్తుకో గిటార్, ఎత్తుకో. ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా ఉళ్ళపోడా. నింబాయికి వచ్చాం, పర్వానికి వచ్చాం. ఇరవై ఏళ్ళు అరే ఏమా చిందులు? చిందులు ఇలా గురు, డాన్స్. అది డాన్స్ ఇలాడా? కుప్పి గెంతులో అలాగే కనబడుతుంది గురు. మీ వయసుకి వచ్చాం, పర్వానికి వచ్చాం. ఇరవై ఏళ్ళు అరే యుద్ధం చేశాం. బయట లేదు, లోపల లేదు. ఎందుకు కింద మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు? రే బంతి, ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో ఏంటో. ఏమైంది గురు? ఈ తలుపుకు తాపే ఇల్లడా? అదొక టైపు. టైపా షార్ట్ అండా? నా అందా నీళ్లు పోసుకోవాలి, నీకు తెలుసు కదా. తెలుసు గురు, ఉన్నది ఒక డ్రాయరు, అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా. మరే నీ ఇంకే నిల్లు, యారైనా వందా నేను సచ్చి పుడుస్తాను. అదికప్పుడు నీ ఇల్ల, మొదల్ల నీ, అదికప్పుడు నా. పురించదా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఎవ్వరు రాకుండా చూసుకున్న బాధ్యత నాది. పో ఉల్ల పో. నువ్వుదా శిష్యుడు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకే ఆ
బండరా నా బండరం బయట పెట్టు కదరా ఏయ్ ఏయ్ వా అయ్యే ఏయ్ ఏయ్ రా ఏయ్ గంటి ఏం కష్టం వచ్చి ఉండదో ఏమో పద హాస్పిటల్ కి తోలుకురా అలాగే సార్ సైడ్ సైడ్ తప్పండి సైడ్ 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 లేకండి డాక్టర్ డాక్టర్ ఆపరేషన్ చేయండి డాక్టర్ ఆక్సిజన్ పెట్టు డాక్టర్ ఆక్సిజన్ లేని ఐసీయూలో పోండి బయటికి చూ ముందు మీరు బయటికి వెళ్ళండి ఏం చేయాలో మాకు తెలుసు మీరు పదండి బయటికి వెళ్ళండి ఏనడా డాక్టర్ ఏమైంది మేడం ఏమైంది డాక్టర్ అతనికి కావాల్సింది మందులు కాదు తెలుగు ఎన్నడా ఎన్నడా ఇది భోజనం రా భోజనం భోజనమా మీ ఇంటి ఓనర్ మూర్ఖుడిలా ఉన్నాడయ్యా మీ గురించి గుచ్చి గుచ్చి అడిగాడు ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ మీరే చాలా థాంక్స్ సార్ మన నాలుగు దినాల ఆకలికి మనం వెళ్ళి అన్నం తెచ్చుకుందామా పోలామా ఒక పేట్ మీకు ఇద్దరు ఎలా పంచుకుంటామరా పైన వాడేవాడరా ఆయన డైరెక్టర్ సార్ ఆయన డైరెక్టర్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవర్రా వీడా అది ఇద్దరు అవగాలేంది నేనైతే తప్ప సార్ ఏంట్రా కౌంటరా మీలాంటి హంటర్ ముందు కౌంటర్ లేసే ధైర్యమా ఏదో ఫ్యూచర్ లో అవుదామని మీరేమవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడిని ఇలా ఇంటికి తీసుకురాకండి చెప్పింది అర్థమైంది మురుగా మొదల ఛాన్స్కి పోతుండా వెనక జయత కొడప్పా దే బంతి కిందకి పోయి మంచి శగుణం చూడప్పా అలాగే గురు మంచి చేపలమ్మా మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు వీధికి వస్తావు అవునమ్మగారు ఆ చేపలమ్మా చేపలే అయ్యో మురుగా చాప ఏయ్ బండడా ఏమైంది గురు పాప చాపతో మంచురుండదురా కనిపించరా సారీ గురు అమ్మా ఆయన చాపలు తినరు మరేం తింటారు తిమింగలాలా కప్పలా ఎలుకలా నువ్వు అనుకున్నట్లు మా ఓడ్ హార్డ్వేర్ కాదు ఫుల్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరా శాకాహారి నీకు దండం పెడతాను రాపడికి వెళ్ళు 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 ఒరేయ్ నీకు అద్దెకిచ్చింది మేడపైన గది కింది వాకిలి కాదు ఏంటమ్మా వాళ్ళు బ్రాహ్మల అబ్బాయిల్లా ఉన్నారు చేపలు అవి తినరేమో వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు శకునం రమ్మన్నాయ్ రండమ్మా ఇంటి ఓనర్స్ అద్దెకి ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది ఛా గురు లైన్ క్లియర్ పోయిందా ఇట్స్ గాన్ మురుగా మురుగా అదే
ఎప్పుడు చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏంటా బంతి, అంద ఆనకై ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. డేయ్, ఫ్యూచర్ లో మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? ఏం చేద్దాం ఇప్పప్పార్? అంద ఆంధ్ర పెన్కుట్టి, నేను చేసే ట్యూన్ కి ఎట్ట డాన్స్ చేస్తున్నావు చూడు. అంటే వాయించరా. జలగా ఇకిరవాణి లాగా స్వరాలు కడతాను వే ఏ ఆవమలాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తలుగిస్తాను వే నిన్నే చూస్తుంటే నిదురే రాకుందే కేసులో రోజైనా తీరా అవుతాలే వీళ్ళంతా ఎంతెంతో కృషి ఎదగలేదా నా నాటి వాళ్ళకేమో వీళ్ళే దారి చూపలేదా ఆయన రాజాగా ఎక్కిరవాడి లాగా స్వరాలే తాను ఏ ఆరమలాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తలుగిస్తాను చేస్తాలే మీ అందరినీ నేను నడిపించేస్తాలే విద్యాసాగర్ లాగా నేషనల్ కొడతానే తరతరాలకు నిలిచే విట్టే ఇస్తానే నా గీతాలే భాష అయితే అది ప్రపంచమంతా మోగిస్తే యోగాలే చేసేసి పదిరిడే ఒప్పించి ఊళ్ళు ముందుకు తీసుకుపోతా లే మెల్లోడి రాగం చేసి మనసులో ఉంటానే సరిగమ బదనిసతోనే తాళం వేస్తానే కాలానికి కళ్ళం వేసి పాటే కడతానే ప్రేమకు దారి చూపే పీటే వేస్తానే ఆ దేవుని దేవుని అయిపోతాను లే ఆ ఇళరాజాలాగా ఈ కీరవాణి లాగా స్వరాలే కడతాను లే ఏ ఆర్మన్ లాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తలుగిస్తాను లే 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 వావ్ Not bad. La 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 hey hey Banti konja sunnam patara emaindi oh emaindanta mee guru ki ammai garu konja sunnam untestara anna tho chepte ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సొన్నం వాళ్ళు కాదు, మా గురువు వేలికి. దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నం ఏంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం, పెద్ద కుటుంబం, నాన్న చనిపోయాడు, అమ్మ చెల్లి చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న అమ్మ కొంట్లో బాగుపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో
ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు. సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు. ఇడ్లీ చేసింది చాలే గాని నేను డబ్బులిస్తాను. ఆ రెండిటితో పాటు ఇంకో రెండు తినిరా. అమ్మో, మా గురికి ఇడ్లీ తేపతే నేను దడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్క, ఇంకేమైనా తిక్కా? సామి పిల్లయారు, మురుగప్ప, గురువాయరప్ప, శరణమయ్యప్ప, సామి, ఇత్తన పేరు దేవుళ్ళున్నాయి. ఇంత ఒరు గురునాథనికి ఛాన్స్ కొడుక ముడీలా? జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్ కదా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటాముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఈ మాట చెప్పింది నమ్మ గురువారప్ప. ఇల్లియప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్, మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సారు. వంద తగ్గిందే? ఈ వంద నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చివ్వాలి. ఇవ్వలేదో? నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు, తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య, వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. ఏ పొద్దున్నీ టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతానులే. గురు, ఇదిగో గురు టిఫిన్. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చిను కాదు, ప్రేమ తెచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వదినా? ఆమెకి చెప్పు ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు? బంతి, ఈ ప్రొడ్యూసర్లను మాత్రం కలుస్తా ఉంటే ఛాన్స్ దొరకట్లేదు. ఎవరైనా హీరోని కూడా కలిసి ఛాన్స్ కోసం ట్రై చేద్దాం రా. అలాగే గురు. సూపర్ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. రాము, నెక్స్ట్ షాట్ రెడీ చేయి. కమాన్ కమాన్ గాయ్స్. సార్, నెక్స్ట్ సీన్ లో మీరు వెయిట్ చేస్తుంటారు, అమ్మాయి ఇంకా రాలేదు, లేట్ గా వస్తుంది, మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే. మంతి, మీరు రిషి సార్? అవును. నమస్తే సార్, నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాలో మాకు ఏమైనా అవకాశం ఇవ్వండి సార్. అడగాల్సింది నన్ను కాదు, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ అడిగినాం సార్, ఒకసారి మీరు కూడా రికమెండ్ చేస్తే. అవును సార్. ఓకే,
టచ్ లో ఉండి చెప్తాను రమ్మ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్ వస్తాను సార్ ఫోన్ ఇవ్వు అప్పుడు డిటిల్ చెప్పినట్లు అచ్చున్ కాపీ చేయాల్సింది నేను కాఫీ చేసినా టీ చేసినా స్ట్రైట్ గా చేస్తాను రేయ్ ముందు కూపుడురా బాగా ఆక్లాస్తుంది గురు నేను రెడీ చేస్తాను ముందు కూపుడు మా మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు ఏదో ఛాన్స్ ఉందంట రెండు రోజుల్లో చెప్తానన్నారు బాబు బంతి నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఏమి మాట్లాడేది రూమ్ లో దిగినప్పుడు నీకు కొన్ని కండిషన్స్ పెట్టామా కండిషనా ఎన్న కండిషన్ రాత్రి 10 దాటితే గేట్ తీయమని చెప్పలా చెప్పాయా నన్ను మర్చిపోయాచే మర్చిపోయావా ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో అమ్మడి 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 ప్లీజ్ 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 ఇంకెప్పుడు రాత్రి లేట్ రాను ప్లీజ్ ఇది ఒక్కసారికి ప్లీజ్ సారీ చెప్పే సారీ ఏయ్ ఏడుస్తూ కాదు నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి సారీ बाबू आपो सार प्रोड्यूसर्स नी कलुद्दामनि तीसुकोच्चारु एक्कड़ा प्रोड्यूसर्स अदिगो वाले पदगुरु వణకన్ సార్ నా పేరు విశ్వ గుణనాథన్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ నా పేరు బంతి సార్ ముదంగం వాయిస్తాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ బాగా వాయిస్తాను సార్ కావాలంటే ఒక ట్యూన్ వినండి సార్ మీరు వాయించాల్సింది ఇక్కడ కాదు అక్కడ 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 నేనేం వాయిస్తాను ఇలా రండి చెప్తాను ఇదిగో ఎప్పటి నుంచో వీళ్ళ నాన్న పోతాడని ఎదురు చూస్తున్నారు చివరికి ఈ రోజు పోయాడు బతుకుండగా ముసలాడు బోలెడంత సంపాదించాడు ఇప్పుడు వాళ్ళ ముందు మనం ముగ్గురం టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మనకి సినిమా గ్యారెంటీ ఏనా ఏనా సోనా ఈ గిటార్ గురునాథన్ సావుకు మేళం కొట్టాలా ముడియాదు ఏం పాజీ తెచ్చేట గురు బంతి ఏంట్రా ముడియాదు అగండరా వినండి రాక రాక ఈ అవకాశం వచ్చింది కాదనకండి ఈ అవకాశం చేయి జారిపోతే ఈ జనమకి నేను డైరెక్టర్ కాలేను మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ కాలేరు ప్లీజ్ నా కోసం అవును గురు మన కడుపు నిండా తిని చాలా రోజులైంది ఒక్కసారి ఆలోచించు రాక రాక మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు నా మాట విను ప్లీజ్ తీరా డబ్బు అది అది పడండి పడండి అది తీర్మార్ పడండి పడండి మీరు కొట్టే కొట్టుడికి శవం లేచి డాన్స్ ఆడాలి అది రేడు అది డబ్బు అంటే అది అది రేడు అది డబ్బు అంటే అది आयने मन स्पॉन्सर मुर्गा आंडवने पिल्लयारे गुरुवायरप्पा शरणय्यप्पा एनक्कु जयं कोडप्पा एन्न कापात्तु एन्न कापात्तु एन्न कापात्तु प्रियतमा तेलुसुना ना मनसु नीदेनि హృదయమా తెలుపనా ఎదలోని భావమే ప్రేమని కనిపించని కనిపించని రూపమే ప్రేమని చిత్ర అంత లాస్ట్ లైన్ మరందట యాక్చువల్లీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని నాని నాని నా ఎదలోని భావమే ప్రేమని
ప్రియతమా తెలుసునా నా కోసమే నీవనీ హృదయమా తెలుపనా నీ కోసమే నేనని అయ్యో ఇదంతా నా కర్మ వీడికి సంగీతం తప్ప సరసమే తెలియదు ఎన్న ట్యూన్ సరిదానే ఎందుకు సీరియస్ గా పోతున్నాయి ఎన్నాచడా ఏ బంతి ఏమైందిరా అమ్మా బంతి ఉన్నదండా డే ఏమైందిరా ఏమైంది గురు ఛాన్స్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయాం మనకి ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా మాట విని వెళ్ళిపోదాం గురు అలా అధరేపడకరా పట్టుదలతో సాధన చేస్తే విజయం తప్పకుండా వస్తుంది ఒక నిమిషం ఉండు రే ఈ కాస్ తీసుకుని సమోసట్టి కొనుక్కో కొనుక్కోరా పాపం గురు రెండు రోజుల నుంచి పస్తులున్నాడు ఏదో చేసి భోజనం తీసుకెళ్ళాలి ఏం చేయాలి ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అమ్మో నా చెయ్యి విరిగిపోయింది అబ్బో నా కాలు విరిగిపోయింది రా బయటికి రా డబ్బులు రా అబ్బో పొట్టి వెధవా ఉండు రే బంతి ఈ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా జంప్ గురు రక్షించు గురు బంతి ఏమనేదిరా ఎవడైనా చంపబోతున్నాడు బంతి గురు కాదు గురు పాపం సార్ అబ్బా డే ఎన్నడా ఇది చిల్లర వస్తుందని రే ఆగు మీకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను హలో పోలీస్ స్టేషన్ వద్దు సార్ వీడి బదులు నేను సారీ చెప్తున్నాను చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు అవునండి వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా సార్ దొంగను కాదు కొంగను కాదు అసిస్టెంట్ మిల్లీ డైరెక్టర్ ని అబో మరి డైరెక్టర్ ఎవరు సార్ మా గురు ఈజ్ ఇట్ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా అవును సార్ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను దాట్ ఈస్ వెరీ నైస్ మీట్ మీ ఆఫ్టర్ టూ డేస్ థ్యాంక్ యూ సార్ మీతో పాటు ఈ పొట్టి వెధవని కూడా తీసుకుని రే ప్రొడ్యూసర్ రా రెండు దినాల కలవాలి మర్చిపోకు కలుద్దాం గురు నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తాను గురు ఏమైందిరా తిరిగి తిరిగి అలసిపోయాను కదా సరే నిద్ర రావట్లేదు కాసేపు కబుర్లు చెప్పుకుందామని ఓ అప్పుడియా సరే నువ్వు అంద పక్కన కూర్చో నేను ఇంద పక్కన కూర్చుంటాను చూడు గురు మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో అమ్మో ఆండవనే ఆ వేడుకో దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు కొట్టడం మాత్రం కన్ఫర్మ్ కాబట్టి కాబట్టి దగ్గర దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి
ప్రాధల్ పడుతుంటే పారిపోతున్నావు. ఇప్పుడు దగ్గరికి వస్తావా రావా? ఆహా, నేను రాను. చూడు, రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి బైక్ వచ్చాడని చెప్పేస్తాను. ఆహా, వెండ వెండ, వస్తున్నాను. గురువారప్ప, ముందే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి అవలదా. సరేనయ్యా, చివరిసారిగా హోం ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇస్తావా లేకపోతే అన్నయ్య? అరవద్దు, ఇస్తాను. ఏంటిది, నా బుగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు? కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. నమస్తే సార్. ఓ మీరా, ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. ఈ షూటింగ్ మంది కాదన్న విషయం. ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. ఆరు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, నేను ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు రమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో రెండు రేప్ సీన్స్ చేస్తానని వచ్చిన వాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తలిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును, 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? పిచ్చే మూడ్ చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్. నది నమేస్తారా నాకు? ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా, కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయిట్ వందు, త్వరగా వచ్చేసాను. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి, ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిదా గురు, బస్ వస్తాను కదా. ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవరికి అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు, దాంతో ప్లాన్ అంతా పులిచిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడు ఎలా? ఒకసారి చెవిలో పడి. అయ్యో, ఇవేంటిది? అబ్బా, అందుకాదు వదిన, ఇంకో ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మే హూనా గురునాథన్, జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో, ఏమది కోట్లో ముద్దా అని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దా లేదు, ముద్దుకుమా లేదు, నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే, రిసిప్ట్ ఎప్పుడు?
సార్ ఐదో పదో యో వచ్చింది రిసిప్ట్ దా మనీ ఆర్డర్ లా పోయా ఏంటా బంతి అమ్మ దగ్గర నుండి రిసిప్ట్ వచ్చాయి నేను మనీ ఆర్డర్ చేయలే రిసిప్ట్ ఎప్పుడు నాకేం తెలుసు గురు అక్క మామ చిత్రమా త్వరగా నాకు ఆకలిస్తుంది మెళ్ళ గొలిసేది అది పోయింది ఏంటమ్మా ఇది మీ అన్న ఎంతో డబ్బు పోసి మీ పుట్టినరోజు కోసమని కొన్న గొలిసి ఇలా పారేస్తారా ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య నన్ను తిడతారు ఎంత పని చేసావమ్మా నువ్వు ఎప్పుడు ఇంతే అక్క మామ దయచేసి ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు సరేలే రా డే బంతి ఈ గొలుసు తీసుకువెళ్ళి చిత్రకి ఇచ్చే ఏయ్ మనిషివా మానవా గొలుసుడు ఎంతసేపు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం ఈ గొలుసుని మనిషి గెలుచుకోవడానికే చిత్ర తాగిలి పెట్టినని నువ్వు ఎందుకు గ్రహించట్లేదు అసలు ఆమె నిన్నెంతగా ప్రేమిస్తుందో తెలుసా తెలుసరా నిజం చెప్పేదా బంతి చిత్ర అంటే నాకు ఇష్టమే కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేను చెప్పకూడదు మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ కొచ్చి ఇంత ఊర్లో అమ్మాయిని ప్రేమించానని తెలిస్తే చిత్ర వాళ్ళ అన్నయ్యే కాదురా నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుందిరా చిత్ర మంచి పిల్ల బ్యూటిఫుల్ గర్ల్ నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఏం సుఖం అనుభవిస్తుంది నాతో పాటు ఆమెని తీసుకెళ్ళి పస్తు ఉంచలేను అందుకే నా ప్రేమను ఇక్కడ గుండెల్లో దాస్తాయిరా గుండెల్లో దాస్తా సారీ గురు మీ పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడాను చిత్ర నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నేందా దూరం పోయాను ఆమె ప్రేమని తెలియజేస్తున్న ప్రతిసారి పిచ్చివాడిగా ప్రవర్తించాను కరెక్ట్ నువ్వన్నదే కరెక్ట్ నేను దద్దమ్మని ఒట్టి దద్దమ్మని ఎండబన్ నీ గొప్ప మనసుని నేను అర్థం చేసుకున్నాను ఓ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించకూడదు అలా ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోకూడదు మిమ్మల్ని దూరం చేసుకొని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను అడుగడుగున నాకు ఏదో ఉంది
నా మాట అంటే మాటే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను చేస్తాను దట్స్ ఇట్ కానీ అన్నయ్య అన్నయ్య ఉన్నట్టుడి పెళ్లి అంటే ఎలా సాల్ చిత్ర నువ్వు ఇంకేం మాట్లాడు నేను నీ పెళ్లిని బావతో చేయాలని ఫిక్స్ అయ్యా విన్నావా ఇదా బ్రహ్మదేవుడు చాపిన ఆగదు నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు లోపలికి వెళ్ళు ఎరా బంతి చిత్ర ఏం చేస్తుంది ఉదినింది ఏమి తినకుండా ఏడుస్తూ బాధపడుతుంది మనకి తిండి లేనప్పుడు ఎన్నోసార్లు తిండి పెట్టింది ఉదయించి ఏడుస్తూనే ఉంది ఆమెను అలా చూసి నా గుండె తక్కువలేకపోతుంది రే బంతి చిత్రం తీసుకొచ్చారా రే బంతి చిత్రం తీసుకొచ్చారా నిజమా గురు అవునరా గురు ఆ మాట మీద ఉంటావా చిత్రాన్ని నేను తీసుకొస్తాను నువ్వు ఆ మాట మీద ఉండు టైం ఎప్పుడు వస్తా ఉంది ఈ బంతిగడు ఇంకా రాలేదు ఏం చేయాలి బాధపడ చిత్ర మరో గంటలో మనం భార్య భర్తలం కాబోతున్నాము పాటలకు ట్యూన్ కట్టడానికి వచ్చిన వాడివి నీకెందుకురా ఈ ప్రేమ పాటలు మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేశావురా నువ్వు చూస్తూ నిలబడ్డారేంట ఈ రోజు వీడి బాడీ ఏమన్నా కిచ్ నౌ డు యువర్ ప్రాక్టీస్ కమ్ ఆన్ సారీ అన్నయ్య ఒక్కసారి కన్నా నేను చెప్పే వరకు వాళ్ళు మాస్టర్ గారు చెల్లెలే లేపు కడుపుతారా ఓకే బాయ్స్ నౌ రిలాక్స్ రిలాక్స్ లే 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 ఒక అంబిషన్తో వచ్చి కొన్ని రోజులు నా కళ్ళ ముందు కదిలేడం కాబట్టి ప్రాణాలతో వదిలేస్తున్నాడరా సారీ యాక్చువల్లీ ఈరోజు నేను కూడా ప్రాక్టీస్ చేయలేదు చిత్ర ఆ తర్వాత ఏమైందంటే అలా జరగడానికి వీల్లేదు
శైలు బతకలేదు తను దక్కించుకోవడానికి నేను ఇల్లు వెళ్ళిపోతున్నాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేమిద్దరం ఒకటవుతాం దయచేసి మా గురించి వెతకొద్దు ఎక్కడికి ఉంటాడండి ఎక్కడికి వెళ్ళాడో ఏమో అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు నరసింహమ్మ బాబుని ఏం చేస్తాడోనని భయంగా ఉందండి నువ్వు కంగారు పడ సుమతి తెలిసిన వాళ్ళందరినీ ఫోన్లు చేసి చెప్పాం కదా వాళ్ళంతా తల ఓపి చెప్తూనే ఉన్నారు అరే ఈయన రాయుడు గారి కొడుకు రాజేష్ రాజేష్ లేకపోతే నేను బతకలేను వాడు మన అబ్బాయిని చంపేస్తాడు మీకు దండం పెడతాను మీరు వెళ్ళి వాడిని కాపాడండి అమ్మా వాళ్ళ కత్తులు మమ్మల్ని చంపగలవు గాని మా ప్రేమను మాత్రం చంపలేవు చంపండి చంపేయండి సార్ చంపేయండి చూస్తారే ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఎదిరించి ఇలాంటి వాళ్ళని చంపి తీరాల్సిందే చూస్తారేనే చంపేయండి నువ్వెవడు చావడానికి వాడేవడు ఈ జన్మనిచ్చిన మీకు ప్రాణాలు తీసుకునే హక్కు కూడా ఉంది ఆలోచించకండి నేను రౌడీనే గుండానే గందుకే నా బిడ్డ నాకంటే గొప్పగా బతకాలనుకున్నాను ఇరవై ఏళ్లు పెంచిన తండ్రి కంటే రెండేళ్లు ప్రేమించిన పీడు కోసం ప్రాణాలిస్తానంటుందయ్యా అదేనండి ప్రేమ అంటే ఇప్పటికైనా వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకుని ఆశీర్వదించండి నువ్వు ఊరుకోవయ్యా చూస్తూ ఒక రౌడీతో ఏమన్నలేదు అందుకు నేను చస్తే ఒప్పుకోను ఒప్పుకోక ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఆ ఇద్దరు పసివాడి జీవితం ఏమవుతుంది నా బిడ్డ జీవితానికి నా గుండాయిజం అడ్డు కాకూడదు అందుకే ఈ రోజు నుంచి నా గుండాయిజం వదిలేస్తున్నా నరసింహ కంద బలం గుండె బలం అండ బలం దాబాగిరికి పునాదులు రా అవి జాలేనే గాలి వాళ్ళలో కూలిపోకూడదు బిడ్డల్లేని గొడ్డు మూతోడి మమతా మమకారాల గురించి నీకేం తెలుసురా ఇంకొక మాట మాట్లాడమంటే నరికేది వాళ్ళను కాదు నిన్ను అమ్మా మీ ప్రేమ ముందు నా రౌడీజం ఓడిపోయింది నిజమే నా పెద్దరికం కూడా వీళ్ళ ప్రేమ ముందు ఓడిపోయింది యు ఆర్ రైట్ సార్ ప్రేమ పెరిగిదైతే జీవితం నరకం అవుతుంది ప్రేమించేది జీవించడానికి కాని జీవితాన్ని చాలించడానికి కాదని మీ అబ్బాయి నిరూపించి నా కథకి మంచి బలాన్నిచ్చాడు అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా మంచి ముహూర్తం చూసి సినిమా షూటింగ్ మొదలు పెట్టేద్దాం సార్ ఎస్ ఆ సినిమాకి డైరెక్టర్ కూడా నువ్వే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంత నేనే అవును గురు వాళ్ళు మనుషులు కాదు ఇష్టమైతే చెప్పాలి కానీ ఇంత దారుణంగా కొడతారా లేదురా మనం తప్పు చేస్తామే ఆయన చెల్లి ఆయన ఇష్టం మీకు తెలియదు గురు ఎదురుగా ఉన్నప్పుడే ఈ లవ్వు గివ్వు నా చిత్ర అంద మాదిరి కాదురా ఏం కష్టపడుతుందో ఏమో ఒకసారి చూసి వస్తాను ఈ పరిస్థితిలోనా నేను వస్తా గురు వద్దురా ఇది నా సమస్య నేనే పోయి వస్తాను గురువు మారడు ఇంతే హలో ఎవరు నేను రాయణ్ణి చెప్పండి సార్ చెప్పండి వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా అలాగే వచ్చేస్తాను సార్ ఓకే సార్ మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైంది అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇట్స్ ఆల్ రైట్ ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం ఏమంటారు సార్ వాళ్ళు కొత్త వాళ్ళు సార్ ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్ళాం దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు టాక్ స్ప్రెడ్ అయిందనుకో
సినిమా 100 డేస్ అంత బాగా ఉంది కానీ వాళ్ళు మన సినిమాలు యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడేక్ అయ్యా, నాకెందుకు? ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను, హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే కొట్టం మనం సినిమా తీయబోతున్నాం. కలిసి ఒకరిని కొడుతున్నారు. ఏంటయ్యా మా ఇడ్లీలన్నీ తినేశాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఉన్నందుకు కొడుతున్నాం. రాయ్ దమ్ముంటే అందరు కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కరు వచ్చి కొట్టని. జస్ట్ ఏ మినిట్. నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రేయ్ దమ్ముంటే ఇప్పుడు ఇద్దరిద్దరు రండిరా. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడ వందరా సార్. వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎదిగిపోయి పెట్టాలి ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదం సార్, నేను చూపించాను. జ్ఞాపకం కాదా స్వరం నీ కంకితం, స్వరం నీ కంకితం. ఇదే జీవితం అంతా జ్ఞాపకం పలికిన జీవన గీతం ఆలపించన నీ చెలిమి చేరగ శృతి లయనై జతగా సాగన ఆనింగికి చెందని జాబిలినై ఆరాధించన నీ ఊహల రెక్కలపై గమ్యం చేరన అనుక్షణం నీ సగా నిరీక్షణ స్వాసగా కనులు కలలు ద్వేషించగా కుమిలి కుమిలి జీవించన ఆసరి పాటలో ఫీల్ అదిరింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ అయినట్టున్నారు. అయ్యో అదేమీ లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్. ఓకే సార్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది. ఏం సంతోషమో ఏంటో, 2 రోజులుగా వీడి నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా, నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు, ప్లీజ్. సొల్లప్ప, ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను, నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు
ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే సూపర్ గురు సూపర్ సార్ థాంక్యూ అప్ప మనసు నిండా సంతోషంగా ఉంది థాంక్యూ వెరీ మచ్ వా నా పోలా ఆ గురు నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం నాందా మ్యూజిక్ చేస్తును ఇంకేం ఒప్పుకోవాలి నా సినిమాలో హీరోగా నువ్వే చేయగలవు సూపర్ గురు డబుల్ గంగా ఇరడా నేందా మ్యూజిక్ చేస్తును నాకు నటన రాదు తెలుగు అంతకన్నా రాదు నేనేం యాక్టింగ్ చేస్తును అవన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు అను చాలు పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు నీదే మాదా మరి హీరోయిన్ యారు నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర ఏంటి గురు దీనికి అంతలా ఆలోచిస్తున్నావు ప్లీజ్ అంద పేరు నా దగ్గర ఎత్తద్దు దాని జ్ఞాపకాలు ఇప్పుడుదా మర్చిపోతుంటాను దయచేసి అదేంట్రా అంతగా ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకోవాలంటున్నారు ఇంతలో ఏమైందిరా అసలు ఏం జరిగిందిరా గురు చెప్పురా చెప్పు చెప్పు దేయ్ నువ్వేనా చెప్పురా బంతి జోక్స్ మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే నా ఉడ్బితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి హాయ్ చిత్ర యు లుకింగ్ బ్యూటిఫుల్ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కానీ ఏ రోజు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు సీరియస్లీ టుడే యూ లుకింగ్ లైక్ ఎన్ ఏంజెల్ ఇంకొన్ని రోజుల్లో మనం పెళ్ళి అయిపోతున్నాం మనిద్దరం కలిసి జీవించిపోతున్నాం ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ చిత్ర అలా నా ప్రేమ అబద్ధం అయిపోయింది ఆడదంటేనే మాయ మంచిది కాదు దెయ్యం మాదిరి వాళ్ళన్న కొట్టిన దెబ్బలు మానిపోయాయి కానీ అది ఇక్కడ కొట్టిన దెబ్బలు మాత్రం ఇంకా మానలేదు నేను ఇప్పుడు రాయిని రాయికి మనసు ఉండదు రాయి మాట్లాడలేదు అందుకే అన్న అందుకే కొంచెం కంట్రోల్ తప్పాను గురు ఈ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను కానీ కొంచెం నా గురించి కూడా ఆలోచించరా సినిమా దర్శకుడు కావాలని ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు ఇప్పుడు ఏడారిలో ఓయాసిస్ లాగా నాకు అవకాశం వచ్చింది నువ్వు కూడా నాలాగా అవకాశం కోసం తిరుగుతున్నావు నీ పాటలు జనం పాడుకోవాలి నీకు పేరు రావాలరా నా కోసం కాకపోయినా నీకోసమని ఒప్పుకో ఒకప్పుడు ఆకలితో రోడ్డున పడితే అన్నం పెట్టి ఆదరించావు ఇప్పుడు సినిమా చేసి బ్రతికించరా ఒరే ఈ సినిమా లేకపోతే నేను లేనురా ఒరే గురు నువ్వు నాకన్నా పెద్దోడు అన్నా చూడు గురు సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం మనకి ఇది చాలా మంచి అవకాశం ప్లీజ్ ఒప్పుకో గురు సరే అన్న నేను ఒప్పుకుంటున్నాను ఆమె ఒప్పుకోవాలిగా ఒప్పుకుంటుంది సారు ఆవిడ కాళ్ళు కూడా పట్టుకుంటాడు కదా ఏమండి చిత్ర గారు చెప్పండి మీతో కొంచెం మాట్లాడాలి అది వాడితోనా నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడింత నటిని కాను ప్లీజ్ మీకంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది అదేంటో చెప్పండి మేడం ఏంటి చెప్పేది మీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది ఎంతగా ప్రేమించాడు అతన్ని అన్న
అన్నయ్య ఇప్పటికి చాలా ఎక్కువగా తాగావు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు లోపలికి పో ఈ భుజాలపై ఎత్తుకుని నీకు లోకం అంటే ఏంటో చూపించానమ్మా అలాంటిది లేకుంటే వాడితో లేచిపోతావు నేను తిని ప్రేమించానన్నయ్య చూడు చిత్ర ప్రేమకు నేను వ్యతిరేకిని కాను ఆ మాటకొస్తే నీ వదిని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి నీ చెల్లెలతో పెళ్లి చేయనంటూ ప్రమాణం చేయించుకుంది ఆ ఉద్దేశంతోనే నేను మనిషిగా ఉంటే నన్ను మృగాన్ని చేశావు క్రూరంగా ప్రవర్తించానమ్మా అంతేకాని కానీ అన్నయ్య అమ్మా ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు మీరు బయట వెయిట్ చేయండి మీ రెస్ట్ తీసుకోండి మీరు అనుకున్నట్టు కానీ అంత సవ్యంగానే జరుగుతుంది నేను చూస్తుంటే చాలా బాధగా ఉంది నీ మనసు నన్ను ఏ నిర్ణయం తీసుకొని ఇవ్వడం లేదు నేను ఒకసారి గురువుని కలిసిస్తాను నేను జాగ్రత్తగా చూసుకో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తావోయినప్పుడు స్వాతంత్రం వస్తా అని తెప్పింది కాదు వచ్చింది స్వాతంత్రం తెచ్చింది ఏ చిక్ని క్యారే గుర్కి దగ్గరి ఆ చెల్నా చెల్లి ये तो फिल्म का हीरो ना हीरो बस मत कर और हीरो है तो मन में रे इला ना అమ్మాయిలు గ్రేట్ బాస్ ఏ నీకేమానా వద్దంటే అవి పోర్లు వచ్చి వాడతారు మాకెట్లా ఏడార్ల ఆయుష్ తీరిన ఒక్క పోరి దొరుకుతుంది అరే నీకు ఇలా షూటింగ్ ఉండొచ్చు కదా నన్ను ఊరా అదే నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాను అచ్చా
अरे शेरो जाके उसको भिजा दे रे चल 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 लड़ू पेट्रोल ऐसे लड़ू चल लड़ू ఏదో పూర్లం తెలివక తాగి లొలి వేసిన నువ్వేమనుకో క్షమించాలి ఇవాళ చెల్లమ్మకు సారీ చెప్పేసిన నువ్వు బేఫిగారు మీ పిక్చర్లు మీ చూస్తుంటావా అనా కావలేయా దేగో నమస్తే అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తున్నా నాటకాలు నాడు చల్ చల్ ఒకడు హాయ్ ఐఎమ్ రిషి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తానా పర్వాలేదండి నేను వెళ్తాను హే ట్రస్ట్ మీ నేనేం విలన్ కాదు నో ప్రాబ్లం రండి కమ్ ఆన్ నువ్వు వెళ్ళాల్సింది ఈ పక్కనేనండి చాలా థ్యాంక్స్ వెళ్తాను ఇట్స్ ఓకే టేక్ కేర్ సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు ఇక్కడ బిర్యానీ బాగుంటుంది తినేసి వెళ్దాం ఓకే కార్ పార్క్ చేసి అలాగే సార్ లోపల ఉంటా ఇంకొచ్చి తీసుకో గురు చెప్పలు తగ్గిపోతాయి ఏమిరా కషాయం మాదిరి ఉండాది ఇది తాగితే నొప్పులు తగ్గుతాయని ఎవరు చెప్పారు నా ఫ్రెండ్ తాగిన గురు మందు తాగి ఒళ్ళు నొప్పులు అన్ని తగ్గిపోతాయి ఓకేనా కళ్ళు ముసుకొని తాగి తాగు అప్పుడే అమ్మా రొమ్మ నల్లగా ఉందిరా అవునవును నల్లగానే ఉంటుంది సార్ నమస్తే సార్ నమస్తే సారు మీరు yeah I got it yeah brother how is your music trials are aa debbal enti sir oka ammayi ammaya oka ammayi accident chesindi adu dan cheptunadu career kosam prayatniche vallu konchi jagrataga undali debbal tagin tarvata nannu sarachu kalavandi okay halage sir all the best thank you sir sir mammal gutti pettukondi sir
నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే నువ్వు కనిపించలేదు నాకు తెలుసు నువ్వు ఎవరిని కలవడానికి వెళ్ళావో చిత్ర ఈ రోజు నీ అన్నగా కాదు చిన్నప్పటి నుండి కంటికి పాపలా చూసుకున్నా ఓ నాన్నని అడుగుతున్నాను ఏం చేయమంటావు చిత్ర నా ప్రశ్నకు కావాల్సింది సమాధానం నిశ్శబ్దం కాదు నిన్నే అడిగేది ఏం చేయమంటావు భావత ముహూర్తం పెట్టించన్నయ్య ఏంటి ఏమను భావత ముహూర్తం పెట్టించమంటున్నావా దట్ సింపుల్ గ్రేట్ తనకి ఇప్పుడే ఫోన్ చేస్తాను హలో బావా ఆ బావా ఆ చిత్ర పెళ్లి కొప్పుకుంది చెప్పండి ఇది నా ప్రేమ పబ్లిక్ గా 10 మందిలో బజేర్ అమ్మాయిలతో తిరిగి తిరుగుబోతూ అతన్ని తలుచుకుంటేనే ఆశయం వేస్తుంది అతనితో నటించాలి హే చిత్ర ఇక్కడ ఉన్నావా సీ దిస్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ బుక్ దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎత్తుగానో తెలుసా అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు ఇన్ని నా బావ పేరు రాజ్ హాయ్ హలో నైస్ టు మీట్ యు ఐ యామ్ సుబ్బు ఫిల్మ్ డైరెక్టర్ ఫిల్మ్ డైరెక్టర్ yes. వావ్ మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి తప్పకుండా కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది కొంచెం మీరేనే చెప్పండి ఇస్ ఇట్ కమ్ ఆన్ చిత్ర ఏంటిది ఎంతో మంది అమ్మాయిల కలలు కంటున్న అవకాశం నీకొస్తంటే కాదంటావా లుక్ ఎలాగో మన పెళ్లి అయిపోతుంది తర్వాత ఇలాంటివన్నీ కుదరవు ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది అసలు సంగతి నీకు తెలియదు ఏమీ తెలియని అవసరం లేదు ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్ కమ్ ఆన్ చిత్ర సే yes కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా నేను ఒప్పుకోను మరి నేను ఎలా తప్పుకోను తప్పుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే నువ్వు చేసిన తప్పలాంటిది ఏ వినోద వర్మ ల్యాండ్ లీజ్ పూర్తయ్యే రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపడే లేదు అది కాదు సార్ నాకు ఇంకో నెల రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను ఈ రోజు డబ్బులు ఇచ్చావా సరే సరే లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను ఎక్స్క్యూజ్ మీ సార్ అది కాదు సార్ యాక్చువల్లీ సార్ 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 నువ్వు బెదకురా వచ్చావు ఇక్కడికి నిన్ను ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా అబ్బా మీరు ఉండండి సార్ ఉన్నానుగా చేయించండి సార్ ప్లీజ్ చంద్ర గారు మీకు కావాల్సింది డబ్బేగా ఇతని ఊ అనమనండి ఆ డబ్బు నేను మీకు ఇస్తాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊ అనక నో అంటా అది ఇదిగోండి నా రెండో సినిమా మీతోనే తీస్తాను ఇంతకీ రెండెంతలు వసూలు చేసుకుంటాను చూద్దాంలే నువ్వు డబ్బులు ఇచ్చావు సరే కరెక్ట్ ఆయన తీసుకున్నాడు సరే పర్ఫెక్ట్ దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా పోరా అరే ఒప్పుకో బావా ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితో చెప్పుకుంటాను అది కాదు బావా సినిమాలో హీరో ఆ గురుగాడా నాకంతా తెలుసు అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేను సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవ్వట్లేదు ఆ తెప్పులేమో నేను పడతాను కానీ ముందు ఈయన చేత ఒప్పించండి అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున బావా మా చిత్ర మీ సినిమాలో అది కాదు హీరోయిన్ అరే ఎందుకు బావా కంగారు పడతావు నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇంక ప్రాబ్లం ఏంటి ఇంకా ప్రాబ్లం ఏముంది ఏం లేదు అయితే వచ్చిన వెంటనే డైరెక్ట్ గా పెళ్లి అంటాం ఓకే సరే అలాగే కలుద్దాం వెళ్దామా యా ఓకే బాయ్స్ రిలాక్స్ రేపు కలుద్దాం నెక్స్ట్ మనం తీయబోయేది హీరో హీరోయిన్ కి మ్యూజిక్ నేర్పించే సీన్ వెళ్ళి వాళ్ళకి సీన్ వివరించు డైరెక్టర్ నమస్తే సార్ పర్లేదు కూర్చో ఇదిగో ఈడు మా బామ్మర్ది గొప్పం గంగాధరం అని ఆడి ఈడు బామ్మర్ది ఇవాళ నుంచి వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుని సినిమా పనులన్నీ చూసుకుంటారు నువ్వు మాత్రం బాగా చేయి రే బామ్మర్ది దగ్గరుండి అన్ని జాగ్రత్త చూసుకో నమస్తే సార్ నమస్తే బాబు ఇష్టేరు గా సెకండ్ హోల్ ఏమిటి ముందు చేదుడు మీది కదా డైరెక్టర్ ది ఓ హలో సార్ ఇదో డైరెక్టర్
నా పేరు గొట్టం తేడ వస్తే కట్టం కట్టం అసలు ఎంతకి ఈ ఆటకి ఏడు ప్లాన్ చేసినా వేటే చెప్తా హలో ప్రొడక్షన్ ఓ జ్యూస్ సార్ కి హలో ఇక్కడ ఇంకో సగం మనిషి ఉన్నాడు సారీ జ్యూస్ నర ఏ బామడే ఏంటి ఏర్పాటు బాగా చేస్తాడు రే सूपर प्लान ब्रेन वाला तो अपड़े प्रॉब्लम स्टार्ट मुंदु मुंदु इंकेनी प्रॉब्लम्स उंटायो पिचकॉक शैल वी गो फॉर अ टेक अब्बो तेलुगुनी तुर्मेस्तावगा साउंड स्टार्ट कैमरा बैटरी वाला टेक वन एक्शन एमी इदी म्यूजिक आ गिटार पट्टुकोवडमे सीत कादु एला नेर्चुकुंटाव एला पट्टुकोवालो चेप्पु आडवाळ्ळकि चेप्परादु अंतेने इंकेदैना प्रॉब्लम उंदा प्रॉब्लम दा नुव्वु नेने प्रॉब्लम अयिते मरि नाकु म्यूजिक नेर्पिंचडानिकि नुव्वु एंदुकु वच्चाव वेरे दारि लेक इदि कादु डायलॉग नीकु बुर्र लेदु नीकु कादया నాకు లేదు నీకు బుద్ధి లేదు సిగ్గు లేదు దక్కం మానవ సూడు శరణ ఏది లేదు నువ్వు ఒక మాయగతివి నన్ను వాసించు ప్రేమ పేరుతో వాచ్ కెమెరా నిన్ను ప్రేమించాలని అబద్ధం చెప్పింది మిస్టర్ పిచ్కాక్ స్టాప్ ది కెమెరా నో ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ అబ్బక ఆపు బ్యాకప్ రేయ్ నచ్చకపోతే నచ్చలేదని చెప్పరా ఈ ప్యాకప్ గోల్ ఏంట్రా బిల్లరి కెమెరామ్యాన్ అసిస్టెంట్ డైరెక్టర్ హరి 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 బిల్లు హరి ఏటే అక్కడ ప్యాకప్ అని చెప్పుకొని ఇక్కడ లగేజ్కి వచ్చేసినారు జ్యూస్ కానీ కావాలేటి బావా వాళ్ళకి కావాల్సింది జ్యూస్ కాదు క్యాష్ हेलो आई एम ऋषि हाउ आर यू सर कंग्रेट्स गुरु हीरो डायरेक्टर अवड़ों डायरेक्टर हीरो अवड़ों चूसा कानी म्यूजिक डायरेक्टर्स हीरो अवड़ों कोत्त ट्रेंड नादी फर्स्ट प्रेफरेंस म्यूजिक के सर एदो चांस वच्चिंदी चेस्तुंदी आई नो इट मैन ना नेक्स्ट प्रोजेक्ट की म्यूजिक डायरेक्टर नुवे थैंक यू सो मच सर रोंबा थैंक्स सर गुर्तुंचुकोनी फोन चेस्त्री गुड लक थैंक यू कैमरा रोलिंग टैप इन 58 बाय 2 टेक 1 एक्शन चुडू नीकु बुद्धि लेदु ఎదరగా నిజం కనిపిస్తునే చూడలేవు నీలో మార్పు రాదు యు ఆర్ ఎ లయర్ యు ఆర్ ఎ చీటర్ యు ఆర్ ఎ బ్యాడ్ ఇది కాదు డయలాగ్ యు ఆర్ రియల్లీ సచ్ ఎ ఫ్రాడ్ మీలాంటి వాళ్ళని కొట్టాలి ఒరేయ్ ఒకరినొకరు తిట్టుకోకుండా యాక్టింగ్ చేయండిరా యాక్టింగ్ చేయండి सूपर फीलिंग्स गुड एक्सप्रेशन्स इंकोसारी गुड अस्तु वील की सिंक शूटिंग షూటింగ్ ఇక్కడ ఇక్కడే అనుకుంటానమ్మా హలో హై డార్లింగ్ హౌ ఆర్ యు ఎక్కడ ఉన్నా ఫైన్ థాంక్యూ నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఎక్కడ ఉన్నా గానీ నా మనసు నీ దగ్గరే ఉంటుంది అది పదే పదే ఎవరే చెప్పారు లొకేషన్ ఇక్కడని నువ్వు ఎప్పుడు ఎక్కడ గారు లొకేషన్ చేంజ్ చేశారు నీతోనే ఉన్నా జనీనా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను బై నేను జర్నీ చేస్తున్నా నీ ఊహల్లో
కోసం అడుగుతున్నది ఈ క్షణమే అందుకోసం వీచి ఉన్నది నీ కరువన్న నావడిలో కరుగుతున్నది తనువేమో తహతహ అంటూ తడుముతున్నది పదరాలే వణుకుతున్నవి ఆనందం పొంగుతున్నది ఈ మధ్యన ప్రొడక్షన్ వాళ్ళు ఎవ్వరు మనల్ని పట్టించుకోవట్లేదు బావా. ఇప్పుడు తెలుసుకోనది, అలాగైతే లోకైపోతాం. రే నీ బావి గారు కొట్టం కదరు కానీ తక్కువ అంచనా మాక. ఇదిగా ఇప్పుడు చూడనా తడక. రే ఎవరు ఎక్కడ పొడచ్చిన ఐ వాంట్ బ్యాకప్. ఐ వాంట్ బ్యాకప్. నాన్న చెప్పింది వచ్చేసినది. ఏ డైరెక్టర్ ఈ డ్రింక్స్ చెప్పింది ఒక్కడి కోసం ఇలా అందరి కోసం కాదు, వీళ్ళంతా అక్కడికి పంపినవి. నీకు థమ్స్ అప్ కి బ్యాకప్ కి తేడా తెలియదని వీళ్ళందరికీ తెలుసు. అసలు నిన్ను కాదు అనాల్సింది, నీలాంటి అరబ్రెయిన్ వాళ్ళని అప్పచెప్పాడే ఆయన అనాలి. డ్రింక్ చేతిలో పట్టుకుని ఎంకిలా లుక్ ఏంట్రా చెప్ప. సాగిన దాంతో సహా డబ్బులు చెల్లించి బాగా చిత్ర ప్లీజ్ సిడమ్ ప్లీజ్ సిడమ్. ఐ విల్ నరేట్ ద సీన్ టు యూ. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సీన్, జాగ్రత్తగా విను. హీరోయిన్ వాళ్ళ అన్న హీరోని కొట్టిస్తాడు. ఆ బాధలో అనుకోకుండా హీరో మందు తాగుతాడు. ఆ పరిస్థితుల్లో హీరోయిన్ కి హీరో వేరే అమ్మాయితో కనిపిస్తాడు. హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది. చిత్ర అండర్స్టాండ్, హీరోయిన్ అపార్థం చేసుకుంటుంది. ఓకే, ఐల్ గో అండ్ సెట్ అప్ ది షాట్. గురు, ఈ సీన్ మన కథకే టర్నింగ్ పాయింట్. హీరో హీరోయిన్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. వాట్ చిత్ర, మన నిశ్చితార్థం అయిపోయింది. కొంచెం అడ్వాన్స్ అయితే తప్పే ఉంది. అదే ఫోన్ లో అయితేనా? ఫోరెన్ లో ఉండేది మనుషులు కాదు, పశువులు. ఇది భారతదేశం. గురు, ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, చెవులు మోసం చేస్తాయి. చూసినదంత నిజం కాదు, విన్నదంత నమ్మకూడదు. ఇదంతా ఎక్కడో చూసినట్లు విన్నట్లు అనిపిస్తుంది కదూ, ఇది మీ కదే. ఒక్క క్షణం ఆలోచిస్తే నిజం నీకు తెలుస్తుంది. అండర్స్టాండ్? రెడీ, కెమెరా రెడీ. ఇంకెక్కడికి పోతాడమ్మా? ముహూర్తాలు పెట్టించేశాం, వచ్చే 15 తారీఖు మీ పెళ్లి. డైరెక్టర్ రావయ్యా, వీడొకటి దొరికాడు నా ప్రాణానికి. రారా మిస్టర్ పిచ్కాక్, జస్ట్ వన్ మినిట్.
వీడి మొహానికి హ్యాట్ ఒకటి. ఎదుగు డైరెక్టర్, నీ ఫిలిం వర్క్ బ్యాలెన్స్ ఏంటో చూసుకుని త్వరగా పూర్తి చేసుకో. తర్వాత నన్నం లాభం లేదు. వచ్చే 15వ తారీఖునే చిత్రపల్లి, ఆ తర్వాత రాదు. ఇంత దగ్గరలోనా? ఓ 10 రోజులు టైం అయినా ఇవ్వండి సార్, బ్యాచ్ వర్క్ పూర్తి చేసుకోవాలి. బ్యాచ్ వర్క్ గోచు వర్క్ నాకు తెలియదయ్యా, ఇదే ఎక్కువ చెప్తున్నానా? పోనీ ఆ డేట్ అనే మార్చుకోండి సార్, క్లైమాక్స్ పూర్తి చేసుకోవాలి. కుదరదయ్యా సార్. సార్ ఈ డైలాగ్ మీ కావాలంటే అసలు హీరోయిన్ డేట్స్ లేకుండా చేస్తుంటే ఐ కాంట్ డూ. హే హలో గురు, రైట్? ఐఎమ్ రాజ్. చిత్రాల భావని చిత్ర అంతా చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా హీరోగా కూడా మీరు బాగా సక్సెస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చిత్ర, ఐల్ సీ యూ ఆఫ్టర్ ద షూట్. ఈ రోజైనా ప్యాకప్లు థమ్స్ అప్లు లేకుండా షూటింగ్ చేద్దామరా? అందరూ జాగ్రత్తగా వినండి, మన సినిమా క్లైమాక్స్ మార్చేశాను. మరో చరిత్ర దేవదాసు లైలా మజ్నులా మన సినిమా కూడా ట్రాజెడీతో ఎండ్ అవుతుంది. ఒప్పుకోకపోతే పని చేయండి. ఆ జ్యూస్ లో కాస్త విషయం కలుపుకుని తాగే, సినిమాకి పట్టిన శని వదిలిపోతాడు. అయ్యన్నీ మనకి ఎదకలేరా? ఇదిగో బాబు ఇంకొక గ్లాస్ చూసు. చూడండి, మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించలేదు, దాంతో మీరిద్దరు కొండపైకెక్కి దూకి చనిపోతారు. నాకైతే క్లైమాక్స్ ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇస్ దట్ క్లియర్? షల్ వి గో ఫర్ ఎ టేక్? డైలాగ్ ఒకసారి చూసుకోండి. రెడీ క్లాప్ రెడీ అమ్మా, రెడీ కెమెరామెన్, రెడీ సో కెప్టెన్, రెడీ గోయింగ్ ఫర్ ఎ టేక్? స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, 39/4 టేక్ 2, యాక్షన్. ఈ జన్మలో కలవలేకపోతును, మరు జన్మలో కలిసి ఉంది. మన ప్రేమ మనతోనే ఉండాలి. మనం చనిపోయిన మన ప్రేమ మాత్రం మిగలాలి. నాకు చావడం లేదు, బ్రతకాలనుంది. అది నీతో. కాల్చినా చంపినా మా బతుకు మాదే, ఎవరికి కాదనే హక్కు లేదు. ఇదంతా స్క్రిప్ట్ లో లేదే? ఉంది, ఇదే ఉంది, మా ప్రేమే ఉంది. ఇవి సినిమా డైలాగులా నిజం డైలాగులా? సార్ యాక్చువల్లీ ఏం జరిగిందంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యు. నువ్వు మధ్యలో రావద్దు. నిన్నేరా అడిగేది చెప్పరా, చెప్పరా? ఇది సినిమా డైలాగులా నిజం డైలాగులా? ఏం చెప్పాయి? నేను గురునాథమ్మ పెళ్లి చేసుకుంటాను. దూరం వచ్చాక స్త్రీకి పెళ్లి చేసుకుని అన్నయ్య పరువు తీస్తావా? నాకు ఇష్టం లేదు. విన్నావా? నాకు ఇష్టం లేదు. నీకు పరువు ముఖ్యమైతే నాకు నా ప్రేమ ముఖ్యం. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుని మేము ముందుంటాం. నువ్వు ఒప్పుకోకపోతే నీకు నీ పరువుకి దూరంగా ఉంటాం. నిజమే నీదే అన్నయ్య. విన్నావా రాజా, అది ఏమంటుందో? మన చిత్ర ఏమంటుందో విన్నావా నువ్వు? చిన్నప్పటి నుంచి అన్ని నేనే ఇప్పించినందుకు అది నాకు ఇచ్చే గిఫ్ట్ రా ఇది. రాజ్, చిత్ర పెళ్లి నీతోనే జరగాలి, అది నా కళ్ళ ముందే జరగాలి. అర్థమైందా నీకు? వద్దు బావా,
చిత్ర నాకు అంతా చెప్పింది రాజ్. తన్ని కలిసిన తర్వాత చిత్రని నాకంటే బాగా చూసుకున్నవాడు దొరికాడంటే నేను నిజంగా చాలా ఆనందించాను. వాళ్ళ ప్రేమ చిగురించాలన్నదే నా కోరిక. దానికి ఇన్నాళ్ళు టైం పట్టింది. మనసు లేని మనువు నిలవదు. వీళ్ళే రైట్. అక్షింతలేసి నీ పెద్దరకం నిలుపుకో. రాజు నువ్వు కూడా ఏంటి మీ అక్క చాలా చాలు. నీ పంతానికి ప్రేమికులు బలి చేయకు. నువ్వింత పెద్ద మనసు చేసుకున్నాక నేను మాట్లాడతాను రాజ్. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హాయిగా ఉండండి. సంతోషంగా ఉంటుంది. ఇదిగో డైరెక్టర్, ఈ సినిమా వరకే చిత్ర హీరోయిన్, ఆ తరువాత మిసెస్ గురునాథన్. అర్థమైందా? ఓకే, అదే నేను కోరుకునేది. ఇదిగో డైరెక్టర్, మొత్తాన్ని నీ ప్రయత్నంతో వాళ్ళిద్దరిని ఒకటి చేశావు. అందుకే నేను ఈ సినిమాకి పెడుతున్న టైటిల్ ఒక్కటి అవడం. నేను అనుకున్న టైటిలే ఇచ్చేసా సంగతి. ఆ విధంగా సుబ్బు సక్సెస్ అవడమే కాదు, వీళ్ళ ప్రేమను కూడా సక్సెస్ చేశారు. ఈనాటి దేవిలాగా ఉర్రు తొలగిస్తాను వాళ్ళకి. నోబీలే దారి చూపలేదా? ఆ ఇళ్ళ రాజా లాగా ఎక్కిన వాడి లాగా స్వరాలే కడతాను. ఏ ఆరుమా లాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తొలగిస్తాను. చేస్తాలే మీ అందరినీ నేను మెప్పించేస్తాలే. విద్యాసాగర్ లాగా నేషనల్ కొడతానే, తరతరాలకు నిలిచే నిట్టే ఇస్తానే. నా గీతాలే భాషైతే అది ప్రపంచమంతా మోగిస్తే, ప్రయోగాలే చేసేసి పది గురినే ఒప్పించి గుళ్ళు ముందుకు తీసుకుపోతాలే. రాజా లాగా ఎక్కిన వాడి లాగా స్వరాలే కడతాను. ఏ ఆరుమా లాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తొలగిస్తాను. నే